మరోవైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి కొవ్వొత్తుల నిరసన అయితే మీరు తెలుపుతున్న పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా అధికారికంగా ముఖ్యమంత్రి పదవిలో అమరవీరుల స్థూపాన్ని తాకుతా అంటున్నా, ఉద్యమ ద్రోహి అంటూ కూడా వాదిస్తున్నాం, మీరు ఎలా చూస్తారు? ఒక్కసారి కూడా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని తాకని వారు, నివాళులు అర్పించిన వారు ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరం. కాబట్టి వారు ఉత్సవాలు చేశారంతా వారికి లేదు, నైతికత లేదు వారికి. ఇవాళ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి వారు ఇవాళ ప్రభుత్వాన్ని నడపడమే అనైతికం. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేసే అర్హత లేదు. ఇవాళ ఈ మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో రెండు సార్లు వచ్చినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వెలువచ్చినప్పుడు 1200 పైచలకు విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఆత్మ బలిదానం చేసింది. వాళ్ళని చంపిందే కాంగ్రెస్ పార్టీ. అది చరిత్ర చూస్తే తెలుస్తుంది, పోలీస్ రికార్డు చూస్తే తెలుస్తుంది. చనిపోయిన వారి యొక్క డైయింగ్ డిక్లరేషన్ కానీ ఎఫ్ఐఆర్లు కానీ చూస్తే ఒకసారి ఏ పార్టీ వైఖరి వల్ల చనిపోయిందో అవే పక్కా ఎవిడెన్స్ గా ఉంటాయి. సో అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇవాళ ఏదో ప్రభుత్వం రాగానే మేము ఉత్సవాలు చేస్తాం, తెలంగాణ మేమే దీన్ని ఇచ్చినాము, ఎవరికి సంబంధమే లేదనే విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉంది. అది ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఆనాడని ఈనాడే కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఒప్పించి మెప్పించి ప్రజలను ఈయన ర్యాలీ చేసి కేంద్రం మెడలు విరిచి తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమరవీరులకు నివాళులు అర్పించడంతో ర్యాలీ ప్రారంభించి వేడుకల ముగింపు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాం అంటూ చెప్తున్నావు, పక్కన రాజమండ్రి అది ఇంపాసిబుల్. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది ఎవరి తరం కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. ఇవాళ గాంధీజీ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ మన భారతదేశ స్వాతంత్ర పోరాటం జరిగింది. ఇలా స్వాతంత్రం వచ్చింది, గాంధీజీ గారి పేరే లేకుండా చేస్తాం స్వాతంత్ర పోరాటం చేయడం సాధ్యం కాదు. అది పూర్తిగా పవరు అంటే అధికారం రాకరాక వచ్చింది కాబట్టి దాని నుంచి వచ్చినటువంటి బలుపుతోటి, దాని నుంచి వచ్చినటువంటి అహంకారంతో మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు.